నర్సీపట్నం వైసీపీ క్యాంపు కార్యాలయంలో సంబరాలు. నియోజకవర్గ పరిధిలో ఉన్న 4 మండలాల్లో 58 ఎంపీటీసీ స్థానాలకు గాను 44 మంది ఎంపీటీసీలు ముగ్గురు జెడ్పీటీసీ అభ్యర్థులు అఖండ విజయం సాధించిన సందర్భంగా నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ నాతవరం గొలుగొండ మాకవరపాలెం నర్సీపట్నం మండలాల్లో గెలుపొందిన అభ్యర్థులకు అభినందనలు తెలియజేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు తమపై నమ్మకంతో ఇంతటి అఖండ విజయం అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అర్హులైన లబ్ధిదారులకు పార్టీలతో పని లేకుండా ప్రభుత్వ పథకాలు అందించడం జరిగిందన్నారు. ఇదే స్ఫూర్తితో పార్టీని మరింత బలపడే విధంగా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. తరాలు మారుతా ఉన్నా కూడా నిరుపేదలు, తలదాతలు మాత్రం మారలేరు. ఇంకా వారి కుటుంబాలలో చదువుల దీపాలను వెలిగిస్తేనే ఈ తరంతో పాటు రాబోయే తరాలకు కూడా, వారి తలదాతలు కూడా మారుతాయి. నా రాష్ట్రంలో మన పిల్లలకు నేనిచ్చే ఆస్తి ఏదైనా ఉంటుంది అని అంటే అది చదువే అని చెప్పి గర్వంగా కూడా ఈ వేదిక మీద నుంచి చెప్పాను అని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నాను. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ ఫర్ వాచింగ్.